జాగనొచ్చినాక కచ్చ లేబర్ బక్కడి బోది అంటున్నారయ్యా. అది తగాదలు లేకుండా పోటాటలు లేకుండా చక్రంగా బంగారం వాళ్ళు బతుకుతున్నారు లేబర్. ఇంతకు ముందు అన్ని కొట్టుకోటాలు జైలుకు పాలు అన్నీ ఉండేదే, ఇప్పుడు అవి లేవయ్యా. బాణంగా బతుకుతున్నారు, వస్తుంది అయ్యా ఇస్తున్నారు, ఇళ్ళకి వచ్చేస్తున్నారు. ఇవన్నీ ఉట్టి మాటలే, అన్నీ ఉట్టి మాటలే. జగన్ తెల్లారికి ముందే దానికి వచ్చేస్తున్నారు పింఛన్ డబ్బులు. బంగారం వాళ్ళ ముసలోళ్ళు దండం పెడుతున్నారు జగన్కి. బాబు గారు ఉన్నప్పుడు పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి ఆడ కూర్చొని మరి అన్ని ఖాతాలు వాళ్ళు ఇష్టమైతే ఇచ్చేది, లేకపోతే ఇవాళ కాదులే రేపు అని అంటే దేవుడు అంటే వాళ్ళు మొత్తం మళ్ళీ ఇంటికి వచ్చేది. మరి ఏం చేస్తారు, కోటా బియ్యం కూడా అంతే, ఇవాళ కోటా బియ్యం ఇంటికి వచ్చేస్తున్నారు. ఖమ్మంగా సోమవారి పోతులు అవుతున్నారంటే మరి ఒకటి బూజీ నేతప్పుడు సోమవారి పోతులు ఎందుకు గారు? నా బట్టి పని చేయలేని ఒకటి బూజీ అంటున్నాడు కదా, వాళ్ళు సోమవారులు కాక మంచి వాళ్ళు ఎందుకు అవుతారు? మళ్ళీ నెక్స్ట్ బాబు గారు నన్ను గెలిపియండి అయ్యా, నేను ఇంకా మంచి పథకాలు ఇస్తా అంటున్నాడు. ఈ తడవ బాగానే గెలుస్తాడులే, బాగానే గెలుస్తాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తున్నారు బ్రహ్మాండంగా, సపోర్ట్ బ్రహ్మాండం గెలుస్తాడు. పవన్ కళ్యాణ్ కూడా మునిపి వచ్చాడు కదా, ఈ తడవ ఇంకా రెండు వస్తాడు. మళ్ళీ జగనే రావాలా, లేబర్ బోధనాలా? సరే సరే, అది బక్కడి బోధనాలంటే జగనే రావాలా. నా పేరు అజయ్ కుమార్ అన్న, నేను మా బా మా వైఫ్ వాలంటీర్గా చేస్తుంది, ఆ అమ్మాయి బదులు నేను చేస్తూ ఉంటా. ఓకే, సో వాలంటీర్గా చేస్తున్నారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నారు మహిళల్ని కిడ్నాప్ చేస్తున్నారు, 30,000 మంది మహిళలు కిడ్నాప్ అయ్యారు ఓన్లీ వాలంటీర్లు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల అని అంటున్నారు. సో చెప్పండి మీరు. జగన్ గారు మాకు మాకు ఇచ్చిన గొప్ప వరం అన్న వాలంటీర్గా చేయటం, ఆయన ఆయన కింద పని చేయటం కదన్నా. ఆయన 2,000 అయ్యాయి, ఆయన కింద ఒక పని చేస్తున్నాం అంటే ఒక గొప్ప మనిషిగా ఉన్నామని ఒక ఆలోచన. ఈ పవన్ కళ్యాణ్ ఈ చంద్రబాబు కానీ మళ్ళీ వస్తే ఈ వారెంటర్లు ఇంకా మన మామూలుగా బొచ్చు పట్టుకుని ఇంకెళ్తారు అందరూ, ఇంకేం ఉండదు. దాని తోడు మళ్ళీ జగనే రావాలని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. నాకు 72 ఇల్లు ఉండేవి మా కష్టర్లో, ఆ 72 ఇల్లు కూడా ప్రతి ఒక్కరు జగన్ వస్తే బాగుండదని వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళ అభిప్రాయం. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు ప్రతి ఒక్క పథకం బాగుందన్న. వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి ఇచ్చినప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? తీసుకున్న మీకు తెలుస్తుంది, ఒక రైతు భరోసా కానీ, వైఎస్ఆర్ చేయూత కానీ, పింఛన్ కానీ, బియ్యం కానీ, ప్రతి ఒక్క అన్ని పథకాలు వాళ్ళకి ఇచ్చేటప్పుడు మంచి ఒక జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ దేవుడిగా వచ్చారని జనం అనుభవిస్తున్నారు. మళ్ళీ జగనే రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. జగన్ గారు వస్తే అడక్క తినాలి, జగన్ గారు ఇంకోసారి రారు, ఆయన పార్టీ లేకుండా చేస్తామని అపోజిషన్ నుంచి స్టేట్మెంట్స్ వస్తున్నాయి. రీసెంట్గా బాలకృష్ణ గారు అయితే దెబ్బకు దెబ్బ వేటు వేటు అంటున్నారు. మరి అలా బాలకృష్ణ ఒక సినిమా విత్తనన్నా, మేసాలు తిప్పినా ఎన్ని తిప్పినా ఒక జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే వాళ్ళు 30 పొత్తులు పెట్టుకున్నా కానీ గెలవలేరన్నా. ముందు మెయిన్ 30 పొత్తులు సినిమా ఫాలోయింగ్ ఉన్న ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు కదా. నా సినిమా అభిమానమే. రాజకీయంలో వచ్చేసరికి జగనే. నేను పవన్ కళ్యాణ్ పిచ్చి అభిమాని, నేను పవన్ కళ్యాణ్కి మాత్రం ఓట్లు వేయం. మీరందరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే, పిచ్చి అభిమానం అన్న, ఎక్కడైతే పిచ్చి అభిమానం. మేము పవన్ కళ్యాణ్ మాత్రం ఓన్లీ సినిమా పరంగా పవన్ కళ్యాణే, రాజకీయం పరంగా వచ్చేలేకి జగనే. అయితే ఇప్పుడు మొన్న అసలు పవన్ కళ్యాణ్ ఒక ఫ్యాన్గా చెప్పండి, మొన్న చంద్రబాబు గారితో రాజమండ్రి జైలు దగ్గర అంత అడావిడిగా పొత్తు పెట్టుకున్నప్పుడు అసలు మీరు ఎలా ఫీల్ అయ్యారండి? ఇసుముంది ఈత ఒక జగన్ గారి గవర్నమెంట్ ఎలా ఉంది అసలు, ఈ 4 ఏళ్లలో మీకు ఎలా చేశాడు ఆయన పరిపాలన? మాకైతే అమ్మఒడి పథకం అయితే వచ్చిందయ్యా, రావనుకున్నా వచ్చి, మా అబ్బాయి 10 చదువుతున్నాడు వచ్చింది. అమ్మఒడి పాత్ర వచ్చింది. ఓకే, సో గతంలో మరి బాబు గారు ఉన్నప్పుడు మీకు ఏమేం పథకాలు వచ్చాయి, అప్పుడు ఎలా ఉంది? అదే పిల్లలు మాత్రం వస్తున్నాయి మాకు. ఓకే, సో బాగుందా మరి పరిపాలన చూస్తున్నారు కదా ఏం చేసేది, ఎలా అనిపిస్తుంది మీకు? పిల్ల వాలంటీర్లు రావడము, వాలంటీర్లు పింఛన్ తీసుకొచ్చేవడం ఎంత ఉపయోగకరంగా ఉందా? బాగానే ఉంది. గెలుస్తాడంటారా నెక్స్ట్? గెలుస్తాడని అనుకుంటున్నాం మేము.
చంద్రబాబు గారు కూడా నాకు ఓటు వేయండి నేను బాగా చేస్తాను అని ఈసారి అడుగుతున్నాడు ఆకర్షణ శివమణి చేస్తారా మరి సైకిల్ కి ఎత్తారా ఫ్యాన్ కి ఎత్తారా మేము జగన్కాయ వేసావయ్యా మాకు మాత్రం ఇల్లు ఇచ్చాడు జగన్కాయ ఇల్లు ఇచ్చాడా మాకు చోటు లేదు మా దగ్గర పూరి గుడిసె అది కాదు మేము ఇక్కడికి వచ్చి కూర్చున్నా జగన్ గారి ప్రభుత్వం సోటేం లేదయ్యా మాకు ఇల్లు లేదు స్థలం రాలేదు అదేమో ఇల్లు ఏమో వాళ్ళది లింగం వాళ్ళది ముసలి వాళ్ళది అది అవంగాని బొమ్మంటే మేము ఎటు వెళ్ళాలో మాకు ఇల్లు లేదు అంటే మీకు ఇప్పుడు స్థలం రాలేదు రాలేదు ఓకే కొంచెం ఇబ్బందిగా ఉంది ప్రభుత్వంలో ఓకే ఇంకా ఏమైనా పథకాలు ప్రభుత్వంలో ఇబ్బంది ఏమీ లేదులే కానీ స్థలం ఏమీ లేదు అయితే ఆపరేషన్ చేసుకున్నప్పుడు జగన్ డబ్బులు ఇచ్చాడు ఆపరేషన్ చేయించాడు థైరాయిడ్ ఆపరేషన్ అంటే జగన్ డబ్బులు వేసాడు స్థలం రాల ఇళ్ళ స్థలాలు కొంచెం ఇబ్బందిగా ఉంది ఇళ్ళ స్థలాలు రాలేదు రాలా సో అవి కూడా వస్తే బాగుంటది అనుకుంటున్నారు ప్రాబ్లం ఏంటంటే ఇళ్ళ స్థలాలు అడిగితే ఏమన్నారు ప్రెసిడెంట్ ఏమంటున్నాడు ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం నీకెందుకులే ఇస్తాం ఆగు నీకెందుకు ఆగు అంటున్నాడు అంటున్నాడు కానీ ఇట్లేదు జగన్ ఏమి లేదు అయ్యా జగన్ మయ్య మాకు బాగానే మేల్ చేశాడు ఏదన్నా కానీ అన్నీ ఇస్తున్నాడు అది ఉండాడు ఆయన శంగయ్య అని ఒక ఆయన జగన్ గారు వచ్చిన తర్వాత ఈ నాలుగేళ్ళు ఎలా చేస్తున్నారు బాగానే చేస్తున్నాడు బాగానే అనుకూలంగా బాగానే ఉంది సోమరపోతు అంటే ఇప్పుడు మన సోమరపో అంటే డబ్బులు ఎవరన్నా ఇస్తే మా వాళ్ళు పనులు చేయకుండా తిరిగితే ఎట్లా ఉంటుంది ఇంత ముందు ఏంటంటే మా వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు నాయకులు బాగుపడ్డారు ఇప్పుడు ఈయన కూడా జనం బాగుపడుతున్నారు పనులు చేయకుండా ఉండమని డబ్బులు ఇస్తున్నాడు ఆయన పనులు చేసుకోవాలి సంపాదించుకోవాలి దాచిపెట్టుకోవాలి అంతే కదా మరి ఆయన ఏం చేస్తాడు సో మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు టీడీపీలో గెలిచారు బలం పెరిగింది జగన్ గారు ఒక సీటు కూడా రాదు అంటున్నారా ఏం పర్లేదు ఆయన పక్క వస్తుంది చంద్రబాబు గారు రిలీజ్ అయ్యారు కదా మొన్న రిలీజ్ అయినా ఏముండదండి రిలీజ్ అయినా మళ్ళీ పోతాడు లోపలికి మీకు తెలీదా మళ్ళీ పోతాడు నాలుగు వారాలు చెప్పారు కదా నాలుగో రోజులు అయితే మళ్ళీ లోపల పోతాడు కదా ఇంకేం వస్తాడు ఆయన బయటకు రావడం వల్ల మళ్ళీ రాజకీయం ఏం మారదు మళ్ళీ జగన్ గారు వస్తారు తేడా ఏంటి జగన్ గారికి తేడా ఏంటంటే జగన్ గారికి బాగుపోయి అంతా ఎమ్మెల్యేలు ఎంపీలు నాయకులు తిన్నారు ఒకటి ఇవాళ జనం తింటున్నారు అవునా మరి జనం అంటాం మరి ఓట్లు ఇవ్వండి అంటుంటారు నెక్స్ట్ జగన్ గారు వస్తే రాష్ట్రం అడక తినాలి అని చెప్పేసి అని అంటున్నారు కదా మరి దానికి ఏదో ఒకటి పుట్టియ్యాలి కండి ఏదో ఒకటి పుట్టియ్యాలి మా ఆయన ఆయన్నేమో ఇది చేయాలి జగన్ గారు మా జగన్